యుద్ధం చేయవలసింది కౌరవులతో కాదు, పాండవులతో కాదు, ఎవరితోనూ కాదు. అసలు యుద్ధం చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఏమిటో ఉంది, అది నాకు నచ్చలేదు అన్నాడు. ఏమిటి కారణం చెప్పాడు అర్జునుడు? గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదక్షితే వ్యాపతుశ్చ శరీరేమే రోమహర్షశ్చి జాయతి. నా చేతిలోంచి గాంధీవం జారిపోతుంది. త్వచ్చైవ పరిదక్షితే, శరీరం అంతా మంటలు వచ్చేస్తున్నాయ్యా. వ్యాపదుష్య శరీరమే, ఉణుకు పుడుతుందయ్యా శరీరంలో. రోమహర్షశ్చి జాయతే, ఒక భయంతో పుట్టేటువంటి రోమకంపం ఉంది, అది వస్తుందయ్యా. రోమాంచం ఆనందంలో కాదు, భయంతో వస్తుంది. నాకెందుకో ఇది అర్థం కావట్లేదు పరమాత్మ అంటూ ఆయన ఏం చెప్పారంటే, ఎందుకు వస్తుందయ్యా ఇప్పుడు? సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమే అత్యుత అన్నావు కదా, అటేమో 11 అక్షోహిణుల సైన్యం, ఇటేమో 7 అక్షోహిణుల సైన్యం, అంతా నిన్ను నమ్ముకుని యుద్ధం దిగారు పాండవులు. ముఖ్యంగా అందున ధర్మరాజు నమ్ముకున్నది అర్జునుణ్ణి. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఎందుకు సారథ్యం చేశాడు అంటే, గెలిపించగలిగేటువంటి వీరుడు, ఇప్పటి భాషలో చెప్పాలంటే గెలుపు గుర్రం అర్జునుడే. అందుకని ఆయనకి సారథ్యం చేశాడు. ఈ ఒక్క వీరుడు చనిపోకుండా ఉంటే, ఓడిపోకుండా ఉంటే యుద్ధంలో గెలవడం ఖాయం. భీమసేనుడున్నా, ధర్మజుడున్నా, నకులుడు ఉన్నా, సహదేవుడు ఉన్నా, అంత యుద్ధం చేయలేరు. అందరికీ తెలుసున్న విషయం ఏది? జగదేక వీరుడు ఎవరు ఉంటే అర్జునుడే, అనుమానమేం లేదు. భారతం మొత్తం మీద జగదేక వీరుడు ఎవరు అంటే అర్జునుడే. రెండో వాడి పేరు చెప్పవలసిన అవసరం లేదు. ఎవరు పేరు చెప్పినా వారికి వరాలు ఎన్ని ఉన్నాయో, శాపాలు ఎన్ని ఉన్నాయి. శాపాలు ఉన్న తర్వాత వీరుడు అంటే ఎలాగా పనిచేయనప్పుడు ఎంత వీరుడైతే ఏం ఉపయోగం ఇక్కడ? అందుకని అవేం కుదరదు. జగదేక వీరుడు అర్జునుడు. ఆ జగదేక వీరుడు నీరసపడ్డాడు ధర్మయుద్ధంలో, ధర్మం కోసం చేయవలసిన యుద్ధంలో. అందుకని నువ్వు చెబుతున్న కారణం ఉంది, అది సరైనది కాదయ్యా, కారణంతో యుద్ధం చేయి. ఏమిటి ఆయన చెప్పిన కారణం అండి? మనం అందరం జీవితాల్లో కూడా కురుక్షేత్రం అనే యుద్ధం చేస్తున్నాం, గమనించాలి. యుద్ధం చేయని మనిషి ప్రపంచంలో ఉండడు. యుద్ధం అనగానే కత్తులు కఠారులు అవసరం లేదు. మానసిక క్షోభ అనుభవిస్తూ నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇక్కడ. అంటే ఖచ్చితంగా ఆ యుద్ధానికి మనం కర్తలం అనుకుంటూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. కాస్త ఏదైనా ఒక విషయంలో జీవితంలో గెలవగానే ఓహో నేను గెలిచాను అంటూ ఉన్నాం, ఇంకో విషయంలో ఓడిపోగానే అయ్యో నాకే వచ్చింది దుఃఖం అంటూనే ఉన్నాం. అంటే యుద్ధాల్లో గెలుస్తున్నాం, ఓడిపోతున్నాం. ఈ కారణమే సరిగ్గా అర్జునుడు చెప్పాడు. యుద్ధం చేయడానికి చేయకపోవడానికి కారణం ఏమిటంటే, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం సఖీంస్తథా. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శిశురాన్ సుహృదశ్చైవ శిహృద శిశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయక సర్వాన్ బంధూనవస్థితాన్. ఇది ముఖ్యమైనటువంటి కారణం ఆయన చెప్పింది. మన అందరి జీవితాల్లో కూడా ఈ కారణం ఉంది. ఈ కారణంగానే మనం బంధువులతో ఎప్పుడూ తగాదా పెట్టుకోం. మన వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం, పరాయి వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం. ధర్మం గురించి కాకుండా మనవాడైతే ధర్మం మార్చేస్తాం, పరాయి వాడైతే ధర్మాన్ని వక్కాణిస్తాం. అక్కడ ఖచ్చితంగా ఈ పక్షపాతం ఉంది, స్వపరభేదం అనేది. ఈ స్వపరభేదం అనే దాంతో నువ్వు యుద్ధం చేయాలి తప్ప ముందు కౌరవులతో కాదయ్యా అన్నాడు. ఎందుకంటే ఈయన గారు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆచార్యాన్, నాకు ఆచార్యుడైన ద్రోణాచార్యులు కృపాచార్యులు అక్కడ ఉన్నారు, మాతులాన్ మేనమామైన శల్యుడు మా పక్షం మానేసి ఆయన పక్షం చేరాడంటే ఆయనతో నేను యుద్ధం చేయవలసిందే కదా. మాద్రికి స్వయంగా అన్నగారు, మా నకుల సహదేవుడికి మేనమామ, మాకు మేనమామే కదా, మేనమామ చంపడానికి నన్ను యుద్ధం చేయమంటావా? ఎవరి దగ్గర? మేనవామను హాయిగా చంపేసిన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర. దాన్ని కూసి కృష్ణుడు ఒకసారి నవ్వుకున్నాడు, నాకు ఈ సీత్ర సూత్రం కంసుణ్ణి చంపేటప్పుడు ఎవడూ చెప్పలేదయ్యా, నేను మేనమామ అని ఉంటే వాడు ఎంతోమంది మేనమామల్ని మేనలలోనే చంపేసేవాడు. పుట్టి పుట్టగానే 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదన్నా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీదే జరిగాయండి. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీద జరిగింది 30. మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి, ఇంకో 2 ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు. పుట్టగానే చెల్లెలని కానీ చెల్లెళ్ళు కొడుకుని కానీ దయా దాక్షిణ్యం లేకుండా ఆయన ఎక్కడ పెద్దవాడై తనని చంపేస్తాడు అని చంపడానికి ప్రయత్నం చేసిన మేనమామని కాపాడడం, యుద్ధం చేయకపోవడం అంటే ఏమంటారు? చేతకాంతనం అంటారు. తల్లి కానీ తండ్రి కానీ ఎవరు మెచ్చుకునే విషయం కాదు ఇది. ఇగో ఈ మేనమామని కృష్ణుడు చంపడం వల్లే మనకేం పుట్టింది అంటే, మేనమామ మేనల్లుడు బంధాలన్నీ పోయా కానీ రోహిణిలో పుడితే మేనమామ గండవమ్మ అని పుట్టింది. ఎందుకంటే కృష్ణుడు రోహిణిలో పుట్టాడు. అది అక్కడి నుంచి మనకు పుట్టింది ఏమిటంటే, కృష్ణుడు నక్షత్రంలో ఎవరు పుట్టినా కృష్ణుడిలాగే ప్రవర్తిస్తారు. కృష్ణుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరన్నా మేనమామను చంపిన వాళ్ళు ఉన్నారేమో కానీ భగవద్గీత చెప్పిన వాడు ఒక్కడు కూడా.
మరి అదేమైందండి, మన పోలికలు పోల్ పిచ్చి నమ్మకాలన్నీ బాగా పెంచుకుని ధర్మాన్ని నాశనం చేసేది మనమే. ఏది తీసుకోవాలో అది తీసుకో, ఏది తీసుకోకూడదో అదే తీసుకుంటాం సార్. భగవద్గీత ఎప్పుడు మొదలైందండి, ఎక్కడ చెప్పారండి, ఎన్ని శ్లోకాలండి, అన్నీ యుద్ధరంగంలోనే చెప్పారండి, అంత టైం ఉంటుందా అండి, పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తాం మనం ఇక్కడ. ఏదో మాబోటి గాళ్ళం సహస్రావధానం చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళం, 750 పద్యాలు 10 గంటల్లో అప్పగించగలిగామమ్మా ఏకధాటిగా, పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు. 750 పద్యాలు తెలుగు పద్యాలు, భగవద్గీతలో ఉన్నవి 700 శ్లోకాలు, ఇంకా 50 తక్కువ. పైగా తెలుగు పద్యాలు 4 పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి, భగవద్గీతలో శ్లోకాలన్నీ అనుష్టుప్పులాంటివి చిన్నవి. అంటే మేము అప్పగించిన 750లో సగం లేదని చెప్పాలంటే, మాకు 10 గంటలు పట్టింది అంటే కృష్ణుడికి అదే శ్లోకాలు అప్పగించడానికి చెప్పడానికి 5 గంటలు పడుతుంది మాకే, కృష్ణుడికి కాదు. మేమే మామూలుగా ఎవరైనా ధారణాశక్తి బాగా ఉన్నవాడు కూర్చుంటే భగవద్గీత 4 గంటల్లో మొత్తం అప్పగించేవాళ్ళని చూడగలం మనం. మానవ మాతృలకి మనకి 4 గంటలు పడితే శ్రీ మహావిష్ణువు అంశ పూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ 3 గంటల్లో భగవద్గీత చెప్పడానికి అభ్యంతరం ఏదైనా ఉందా? దయచేసి అపార్థాలకు పోకండి, అవిశ్వాసానికి పోకండి. 700 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నవే, అందులో ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినవే ఎక్కువ అందరికి తెలుసు. 500 పైన కృష్ణుడు చెప్పినవే, 70 80 అర్జునుడు ప్రశ్నలు ఉన్నాయి. అసలు మూలమైన ధృతరాష్ట్రుడి శ్లోకం ఒక్కటే ఉంది, ఒకటైనా కీలకమైన మాట. మధ్యలో సంజయుడు శ్లోకాలు ఉన్నాయి, ఇలాగ మొత్తం 700, ఇందులో ఒక్కటి కూడా కల్పన లేదండి. వ్యాస మహర్షిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు, భారతీయ సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదు. 700 యుద్ధరంగంలో పక్కాగా చెప్పినవి. ఇప్పుడు కావ్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, అవి ఇంటి దగ్గర బయలుదేరే ముందు కృష్ణుడు అర్జునుడికి అనుమానం వచ్చి చెప్పినా కూడా కాస్త యుద్ధరంగం మధ్యలో అయితే బాగుంటుంది కదా అని, సేనయోరుభయోర మధ్య రథం స్థాపయమేచ్చుత అన్న వాతావరణాన్ని కవి కల్పిస్తాడు సహజంగా. ఆ మాత్రం వాతావరణం లేదా చెప్పడం ఎలాగా? అందుకోసం అటువంటివి ఏమైనా కల్పనలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క శ్లోకం కూడా కృష్ణుడు చెప్పకుండా ఎవ్వరూ కల్పించింది లేదు. భగవద్గీత పరిపూర్ణంగా యథార్థం, ఇది దానికి మేమే సాక్ష్యం. ఇక్కడ మామూలు గొట్టంగాళ్ళం గోంగూర పచ్చడి కందిపప్పు తప్పితే మాకేం తెలియదయ్యే. మేమే 1000 పద్యాలు గంటల్లో అప్పగిస్తే కృష్ణుడు 700 శ్లోకాలు, ఈ పద్యాలు తెలుగు పద్యంతో సగం ఉంటుందని చెప్పాలంటే అవి చెప్పలేడా? దానికి అనుమానించాల్సిన అవసరం లే. పైగా వాళ్ళ మాతృభాషే సంస్కృతం, అర్జునుడిది కృష్ణుడిదిని అందులోనే మాట్లాడుకుంటారు హాయిగా. అందుకని అన్నీ కృష్ణుడు చెప్పినవే. ఇందులో ఆయన వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే, నేను ఆచార్యులతో ద్రోణాచార్యులతో కృపాచార్యులతో యుద్ధం చేయాలి కాబట్టి చెయ్యను, మాతులను శల్యుడితో చెయ్యాలి కాబట్టి చెయ్యం, భ్రాతృములు అన్నదమ్ములు లాంటి వాళ్లే కదా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, కురువులైనా మా అన్నదమ్ములే కదా, కాబట్టి వాళ్ళతో చెయ్యలేను నేను. సరిగ్గా అందులో ఏ మాటలు చెప్పాడో అవన్నీ ఉన్నాయి. అక్కడ పుత్రాన పుత్రతుల్యులైన వాళ్ళు అభిమన్యుడెంతో కర్ణుడు కుమారులు దుర్యోధనుడు కుమారులు అంతే కదండి, వాళ్ళతో యుద్ధం చేయాలి. పైగా దుర్యోధనుడు దుర్మార్గుడు అయితే కావచ్చు, వాళ్ళ కుమారుడేం దుర్మార్గం చేశాడు లక్ష్మణుడు, వాళ్ళు వాళ్ళందరినీ చంపాలి కదా. పౌత్రాన్ అంతేకాదు, భారత యుద్ధం జరిగే కాలం నాటికి దుర్యోధనుడికి మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా పుట్టినట్టుగా చరిత్ర ఉంది. ఖచ్చితంగా వాళ్ళేం చిన్నపిల్లలేం కాదు అప్పటికి, అభిమన్యుడు ఒక్కడే 17 ఏళ్ల వయస్సు వాడు, తప్పితే దుర్యోధనుడు కుమారుడికి వయస్సు ఎక్కువే. అందుకని వాళ్ళందరూ ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు, మనవాళ్ళ వయస్సు వాళ్ళతో యుద్ధం చేయాలి, ఇదేం కర్మ? అంతేకాదు పుత్రాన్ పౌత్రాం సఖీం స్తథా అన్నాడు, నా స్నేహితులతో నేను ఎలా యుద్ధం చేయ, స్నేహితులు అంటే ఎవరు? అశ్వత్థామ.